శాంతి ఈరోజుటి మురళి తారీఖు సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై రెండు ప్రాత మురళి బాబ్దాద మధువనం ఈరోజుటి పరమాత్మ తెలియచేసే మహావాక్యాలు విందాము బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు మీకు తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటంటే మీరు ఒక్క తండ్రి నుండే వినండి జ్ఞాన రత్నాలను వినడంతో మీ చెవులు కూడా మధురంగా అవుతాయి ప్రశ్న డ్రామా జ్ఞానంతో పిల్లలైన మీకిప్పుడు ఏ ప్రకాశం లభించింది జవాబు మీకు ఏ ప్రకాశం లభించిందంటే ఈ అనంతమైన డ్రామాలో ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది ఒకరి పాత్ర మరొకరితో కలవదు అన్ని రోజులు ఒకేలా ఉండవు అని బుద్ధిలో ఉంది ఐదు వేల సంవత్సరాల డ్రామాలో రెండు రోజులు కూడా ఒకేలా ఉండవు ఈ డ్రామా అనాదిగా తయారు చేయబడింది ఇది యథావిధిగా రిపీట్ అవుతుంది డ్రామా యొక్క స్మృతి సదా ఉన్నట్లయితే ఎక్కే కళ జరుగుతూ ఉంటుంది గీతము సభలో జ్యోతి వెలిగింది ఓం శాంతి అనంతమైన సత్యమైన తండ్రిది అనంతమైన సభ ఎప్పుడైతే పెద్ద సభ ఏర్పడుతుందో అప్పుడే తండ్రి వస్తారు ఆత్మలందరూ ఇక్కడికి వచ్చేస్తారు అప్పుడు తండ్రి వస్తారు అయితే కొద్దిమంది ఆత్మలు పైన కూడా ఉంటారు వారు కూడా వచ్చేస్తారు బాబా ఎవరు అన్నదైతే ఇప్పుడు అర్థం చేయించటం జరిగింది మొట్టమొదట ఎల్లప్పుడూ బాబా యొక్క మహిమను వినిపించాలి వారు సత్యమైన అనంతమైన తండ్రి అనంతమైన సత్యమైన శిక్షకుడు అనంతమైన సత్యమైన సద్గురు ఇది కేవలం ఒక్కరి మహిమ మాత్రమే ఇది పక్కాగా గుర్తుంచుకోవాలి పేరు కూడా ఎల్లప్పుడూ శివ బాబాదే తీసుకోండి లెక్కలు వేసేటప్పుడు బిందువును శివ అని కూడా అంటారు కావున అనంతమైన తండ్రి శివుడు వారు అనంతమైన శిక్షకుడు మనకు సృష్టి యొక్క ఆది మధ్యాంతాల మూడు కాలాల వివరణను ఇస్తారు చరిత్ర మరియు భౌగోళికము ఉంటుంది కదా సతీయుగంలో ఎవరు రాజ్యం చేసేవారు ఎంత ప్రదేశముపై చేసేవారు మీరు ఏమని అంటారంటే సతీయుగంలో దేవీ దేవతలు మొత్తం విశ్వంపై రాజ్యం చేసేవారు ఎవరెవరు ఎక్కడెక్కడ రాజ్యం చేసేవారు అన్నది చూపించడం జరుగుతుంది కదా ఉదాహరణకు బరోడా వారు బరోడాపై రాజ్యం చేస్తారు ఇక్కడైతే ముక్కలు ముక్కలుగా ఉన్నాయి అక్కడ ఇలా ఉండవు అక్కడ మొత్తం విశ్వానికి యజమానులుగా ఉంటారు ఇతర ధర్మం ఉండదు ఇకపోతే రాజులు ఎందుకు ఉండరు ప్రతి ఒక్కరికి తమ వారసత్వం లభిస్తుంది మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉన్నతోన్నతమైన వారు శివబాబా వారు సత్యమైన అనంతమైన తండ్రి అనంతమైన శిక్షణను ఇచ్చేవారు వారు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయించి త్రికాలదర్శులుగా చేస్తారు ప్రపంచంలో రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాలు తెలిసిన త్రికాలదర్శులైన మనుషులు ఎవ్వరూ లేరు వారు అనంతమైన సద్గురు వారు అందరినీ తమతో పాటు తీసుకువెళ్లే పండా కూడా వారందరూ భౌతికమైన పండాలు వీరు ఆత్మికమైన వారు నాలుగు ధామాల చుట్టూ జన్మాంతరాలుగా తిరిగారని పాటలో కూడా విన్నారు తీర్థాలు ఒకటి ఒక చోట మరొకటి మరో చోట అలా నలువైపులా ఉన్నాయి కదా నలువైపులా చుట్టి వచ్చారు అయినా కూడా భక్తులు భగవంతుణ్ణి కలవలేకపోయారు భగవంతుడు వచ్చేది ఈ సమయంలో మాత్రమే వారిని పతిత పావనుడని అంటారు కలియుగాన్ని సతీయుగంగా తయారు చేయడానికి మన బాబా భారత్లో వస్తారు భారతవాసులను మళ్ళీ వజ్రం వలె ఉండి స్వర్గానికి యజమానులుగా చేస్తారు ఇటువంటి తండ్రి గురించి తెలియని కారణంగా సాధు సత్పురుషులు మొదలైనవారు పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు పిల్లలైన మీరంటారు తండ్రి బ్రహ్మముఖము ద్వారా మమ్మల్ని తమవారిగా చేసుకున్నారు మేము ఈశ్వరీయ కుటుంబానికి చెందిన వారము మీరు శివ వంశీయులు ఆ తర్వాత బ్రహ్మ కుమార్ కుమారీలుగా అవుతారు వీరిని అవినాశి సంతానమని అంటారు ఆత్మ కూడా అవినాశి తండ్రి కూడా అవినాశి ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొకటి తీసుకుంటుంది ఒకప్పుడు సతోప్రధానంగా ఉన్న దేవీ దేవతలే మళ్ళీ సతో రజో తమోలోకి వచ్చారు వికారాల మాలిన్యం చేరడంతో మళ్ళీ తమో ప్రధానంగా అవుతారు మాలిన్యం చేరేది ఆత్మలో ఆత్మ నిర్లేపి అని కాదు ఆత్మయే పుణ్యాత్మగా మరియు పాపాత్మగా అవుతుంది మీరు ఇలా చెప్పండి మేము మీకు ఏదైతే వినిపిస్తామో అదే వినండి మేము ఎవ్వరిది వినము మీరు ఎవ్వరిది వినకండి అని తండ్రి ఆజ్ఞ ఉంది మీరేదైతే వినిపిస్తారో శాస్త్రాల మాటల్నే వినిపిస్తారు వాటినైతే మేము జన్మ జన్మాంతరాలుగా వింటూనే వచ్చాము ఎదురు దెబ్బలు తింటూనే వచ్చాం అనంతమైన తండ్రి అయితే ఒక్కరే మేము అటువంటి తండ్రిది వింటామా లేక మీది వింటామా మేము మీకు వినిపించేవారం అంతేకాని వినేవారం కాము ఇలా అర్థం చేయించాలి ప్రజాపిత బ్రహ్మకు ఇంతమంది బ్రహ్మ కుమార్ కుమారీలు ఉన్నారంటే తప్పకుండా వారు సోదరి సోదరులు అవుతారు తాతగారి వారసత్వం బ్రహ్మ ద్వారా లభిస్తుంది తాతగారి వారసత్వం తండ్రి లేకుండా ఎలా లభిస్తుంది చాలామంది మేము డైరెక్ట్గా తాతగారి నుండే తీసుకుంటామని అంటారు కానీ ఎలా లభిస్తుంది ఎప్పటివరకైతే బ్రహ్మకుమార్ కుమారీలుగా అవ్వరో అప్పటి వరకు తాతగారి నుండి వారసత్వం ఎలా లభిస్తుంది మనవళ్ళు మరియు మనవరాళ్ళు ఇరువురికి హక్కు లభించాలి తండ్రి లేకుండా మరి తాతగారు ఎలా వస్తారు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి వారు గీత భగవంతుడు అనంతమైన సత్యమైన తండ్రి అనంతమైన శిక్షణను ఇచ్చేవారు తండ్రి వృద్ధ మాతల కోసం చాలా సులభం చేసి అర్థం చేయిస్తారు ఇది సంగమం ఈ సమయంలో తండ్రి కూర్చొని పతితులను పావనంగా తయారు చేస్తారు దీనిని కుంభీపాక నరకమని అంటారు ఈ ప్రపంచమంతా విషయ వైతరిణి నది అంతేకాని ఇదేమీ నీటి నది కాదు దీనిని విషయ సాగరమని అని కూడా అంటారు పరమపిత పరమాత్మ జ్ఞాన సాగరుడు మరియు రావణుడు సాగరుడు అతడి నుండి వికారాల నదులు ప్రవహిస్తాయి ఈ సమయంలో అసురి సంప్రదాయం వారు ఎవరైతే ఉన్నారో వారు సాగరంలో మునకలు వేస్తున్నారు అంతటా దుఃఖమే దుఃఖం ఉంది ఈ విషయాలను కూడా కోట్లలో కొందరే అర్థం చేసుకుంటారు చాలామంది చాలా మంచిగా తయారైనా కూడా మళ్ళీ ఆశ్చర్యం కలిగించేలా వదిలి వెళ్ళిపోతారు మేము స్వర్గానికి యజమానులుగా అవుతున్నామని అంటారు కూడా కానీ తరువాత వదిలి వెళ్ళిపోతారు యుద్ధ మైదానంలో ఉన్న వారందరికీ విజయమేమీ లభించదు ఇరువైపులా కొందరు మరణిస్తారు కొందరు విజయం పొందుతారు అయితే పహిల్వానులు ఉంటే ఎక్కువ మందిని హతమారుస్తారు బలహీనులు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా మరణిస్తారు ఇక్కడ కూడా ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు వెంటనే మరణిస్తారు ఇక్కడ మీకు జరుగుతున్నదే రావణుడితో యుద్ధం కామము చేతిలో ఓడిపోయారంటే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది బాక్సింగ్ జరుగుతుంది కదా కొందరైతే స్పృహ తప్పి పడిపోతారు అప్పుడు శబ్దం చేస్తారు కొందరు మళ్ళీ లేచి నిలబడతారు ఇక్కడ కూడా కామం యొక్క దెబ్బ తిన్నారంటే చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది ముఖము నల్లగా అయిపోయిందని అంటారు కామం గురించి ఎంతైతే చెప్తారో అంతగా క్రోధం గురించి చెప్పరు కామం చాలా పెద్ద శత్రువు ఇది చాలా దుఃఖమిచ్చేటువంటిది కామ ఖడ్గముతోనే చాలా దుఃఖితులుగా అయ్యారు కామ వికారము ద్వారానే పతితంగా అవుతారు పరమాత్మ మురికి పట్టిన వస్త్రాలను శుభ్రం చేస్తారని నానక్ కూడా చెప్పారు తండ్రి వచ్చి వస్త్రాలను శుభ్రం చేస్తారు ఇప్పుడు మీది కూడా పాత శరీరం ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది ఒకరిది మరొకరితో కలవదు ఇది డ్రామా కదా అన్ని రోజులు ఒకేలా ఉండవు ఇది ఐదు వేల సంవత్సరాల డ్రామా ఇందులో ఎన్ని రోజులు ఉంటాయి రెండు రోజులు కూడా ఒకేలా ఉండవు ఇది మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత యథావిధిగా రిపీట్ అవుతుంది ఇది అనాది డ్రామా క్షణము తర్వాత క్షణము పాత్ర నడుస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది సత్యయుగం ఎక్కడా కలియుగం ఎక్కడా అక్కడ ఏమి జరుగుతుంది ఇక్కడ ఏమి జరుగుతుంది ఈ విషయంలో పిల్లలైన మీకు ఇప్పుడు ప్రకాశం లభించింది ఇప్పుడు మీ ఎక్కే కళ ప్రారంభం అవుతుంది తండ్రి అంటారు దానమిచ్చినట్లయితే వికారాల గ్రహణం తొలుగుతుంది ఇది స్పష్టమైన విషయం తండ్రి మీ వికారాలను దానంగా తీసుకుంటారు వారు ఇచ్చేదానికి రిటర్న్లో మీరేమిస్తారో చూడండి మీరు ఇస్తారు తండ్రి మీకు జ్ఞాన రత్నాలను ఇస్తారు తండ్రిని రత్నాకరుడు వ్యాపారస్తుడు అని కూడా అంటారు తండ్రికి కూడా పాత్ర ఉంది ఆత్మ ఎంత చిన్నదిగా ఉంటుంది దానిలో ఎంత శక్తి ఉంది ఎంత జ్ఞానం ఉంది ఈ విధంగా జ్ఞానం ఇవ్వడం కూడా డ్రామాలో అవినాశిగా నిశ్చితమై ఉంది మళ్ళీ కల్పం తర్వాత ఇదే జ్ఞానాన్ని ఇస్తారు ఈ డ్రామా ఎప్పుడు వినాశనం అవ్వదు ఇది అద్భుతం కదా ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఉంది ఇంత చిన్న బిందువులో ఎంత పాత్ర నిండి ఉంది ఇవి చాలా గుహ్యమైన విషయాలు కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి వారు రూప్ కూడా వసంత్ కూడా నిరాకార ఆత్మ తప్పకుండా నోటి ద్వారానే జ్ఞానం వినిపిస్తుంది చెవుల ద్వారా ఆత్మ వింటుంది లేదంటే జ్ఞానసాగరుడు జ్ఞానాన్ని ఎలా వినిపించాలి తప్పకుండా బ్రహ్మముఖము ద్వారా వినిపించాల్సి ఉంటుంది విష్ణువు లేక శంకరుడు జ్ఞానాన్ని ఇవ్వలేరు జ్ఞానసాగరుడని ఒక్క నిరాకారుణ్ణి అంటారు వారి ద్వారా మీరు జ్ఞాన గంగలుగా తయారవుతారు సాగరుడైతే ఒక్కరే కదా తండ్రి మాత్రమే డ్రామా యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు సతీయుగంలో సూర్యవంశీ రాజులు ఉండేవారు ఎనిమిది రాజ్యాలు నడిచాయి తర్వాత వారే సూర్యవంశీలుగా చంద్రవంశీయులుగా అవుతారు ఈ జ్ఞాన బ్రాహ్మణులైన మీలో మాత్రమే ఉంది మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు అందరికీ తండ్రి ఒక్కరే ఆ బ్రాహ్మణులు కుక వంశావళి అనగా గర్భం ద్వారా జన్మ తీసుకున్నవారు మీరు ముఖవంశావళి వారు భౌతిక యాత్రలు చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తారు మనది ఒకటే యాత్ర ఒక్కసారి మాత్రమే ఈ అమరలోక యాత్రను చేస్తాం మళ్ళీ ఈ మృత్యులోకంలోకి తిరిగి వచ్చేది లేదు అమరలోకమనే స్వర్గాన్ని అంటారు అక్కడ ఏ యాత్రలు ఉండవు అక్కడ భక్తియే ఉండదు ఇది బ్రహ్మ యొక్క రాత్రి ఇందులో భక్తి యొక్క ఎదురు దెబ్బలు ఉన్నాయి నలువైపులా తిరిగి వచ్చాము కానీ ప్రతిక్షణం దూరంగానే ఉన్నాము స్వర్గానికి యజమానిగా తయారు చేసే తండ్రి లభించలేదు ఓ పతిత పావన రండి వచ్చి పావనంగా చేయండి అని మీరు పిలుస్తారు మరి మీరు గంగా స్నానాలు చేయడానికి ఎందుకు వెళ్తారు ఆ గంగ మిమ్మల్ని పావనంగా ఎలా చేస్తుంది ఒకవేళ గంగ ద్వారా పావనంగా అవ్వగలిగితే మరి పతిత పావనుడిని ఎందుకు పిలుస్తారు గంగా స్నానాలు చేయడానికి ఎన్ని లక్షల మంది వెళ్తారు పతిత పావనుడు సర్వుల సద్గతి దాత ఒక్కరే మిగిలినవన్నీ భక్తి యొక్క ఎదురు దెబ్బలు కనుక యుక్తిగా ప్రశ్నను అడగాలి అప్పుడు వీరు చాలా నియమానుసారంగా అడుగుతున్నారు అని అర్థం చేసుకుంటారు ఒక్క పతిత పావనుడినే పిలుస్తున్నప్పుడు ఇక అనేకల వద్ద ఎదురు దెబ్బలు ఎందుకు తింటారు తండ్రి అంటారు నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి స్వర్గానికి యజమానులుగా చేయడానికే వస్తాను కావున బాబా మమ్మల్ని పావనంగా తయారు చేసి వారసత్వాన్ని ఇస్తున్నారని లోపల చాలా సంతోషం ఉండాలి లక్ష్మీనారాయణులు తప్పకుండా స్వర్గానికి యజమానులుగా ఉండేవారు వారికి బాబా నుండి వారసత్వం లభించింది మీరు ఈ ప్రశ్నను కూడా అడగవచ్చు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉన్నప్పుడు తప్పకుండా వారి ప్రజలు కూడా ఉండి ఉంటారు కదా సత్యయుగ ఆదిలోనైతే కేవలం వారి రాజ్యమే ఉండేది ఇప్పుడైతే సంగమంలో కూర్చొని ఉన్నారు ఇక్కడైతే ప్రజలపై ప్రజారాజ్యం ఉంది వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది కల్పకల్పం యొక్క సంగమంలో తండ్రి వస్తారు తండ్రి వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తారు మీరు జీవన్ముక్తిని పొందుతారు మిగిలిన వారంతా ముక్తిలోకి వెళతారు భారత్ సుఖధామంగా ఉండేది కదా ఇప్పుడైతే దుఃఖధామంగా ఉంది దేవీ దేవత ధర్మం అయితే లేదు మళ్ళీ స్థాపన అవ్వనున్నది పిల్లలైన మీరు రాజయోగ శిక్షణను తీసుకొని రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు ఇక్కడైతే అందరూ ముళ్ళులే ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు అనగా కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు బాబా పుష్పాలుగా తయారు చేస్తారు కావున ముళ్ళు గుచ్చటం ఆపివేయాలి ధైర్యం ఉంచాలి ధైర్యం కలవారు కూడా లేచి నిలబడతారు బాబా చూస్తారు వీరి ధైర్యం బాగుంది వీరెప్పుడు పడిపోరు అని కనుక అటువంటి ధైర్యం కలవారికి శరణు కూడా ఇస్తారు కానీ అలాగనే మళ్ళీ పతి లేక పిల్లలు మొదలైన వారెవరూ గుర్తుకు రావడం కాదు ప్రారంభంలో బట్టీ జరిగింది బట్టీలో కూడా అన్ని ఇటుకలు కాలవు ఇక్కడ కూడా అదే విధంగా నెంబర్ వారీగా పురుషార్థ అనుసారంగా పరిపక్వమై తయారవుతారు తండ్రి అంటారు ఈ జ్ఞాన యజ్ఞంలో అనేక రకాలైన విఘ్నాలు కల్పక్రితం వలె కలుగుతూనే ఉంటాయి కొంతమంది ఆజ్ఞను పాటించని పిల్లలు కూడా ఉన్నారు వారు బాబా మాటను ఎప్పుడు వినరు అలుగుతూ ఉంటారు అనగా తమ భాగ్యముపైనే అలుగుతారు ఇక ఉన్నతమైన భాగ్యం తయారవ్వనే అవ్వదు దేహాభిమానం కారణంగా స్వయం యొక్క మతముపై నడుచుకోవడం మొదలు పెడతారు అడుగడుగు శ్రీమతంపై నడవాలి శ్రీమతాన్ని బ్రహ్మ ద్వారా ఇస్తారు ప్రేరణ ద్వారా ఎవరికైనా మతముని ఇస్తారా ఒకవేళ అలా జరిగితే ఇక వీరిలోకి వచ్చి ఇంతమంది పిల్లలకు జన్మనివ్వాల్సిన అవసరమేముంది మంచి మంచి పాత పిల్లలు ఏమని భావిస్తారంటే మేమైతే శివబాబా నుండి డైరెక్ట్గానే తీసుకుంటాం వారికి దేహాభిమానం చాలా ఉంటుంది కావున ఇది పక్కాగా గుర్తుంచుకోండి మా సత్యమైన అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేవారు అనంతమైన వారసత్వం అనగా నరుణ్ నుండి నారాయణుడిగా తయారు చేస్తారు అక్కడ ఆరోగ్యం ఐశ్వర్యం రెండు ఉంటాయి కావున సంతోషం ఉంటుంది ఇక్కడ కొందరికి ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉండదు కొందరికి ఐశ్వర్యం ఉంటే ఆరోగ్యం ఉండదు కొడుకు జన్మించకపోతే ఇతరుల కొడుకును దత్తత తీసుకోవాల్సి వస్తుంది అక్కడ ఈ విషయాలేవి ఉండవు అక్కడైతే ఒక కొడుకు తప్పకుండా ఉంటాడు ఇది ఉన్నదే దుఃఖధామం రావణుడి నుండి దుఃఖం యొక్క శాపం లభిస్తుంది తండ్రి వచ్చి వారసత్వాన్ని ఇస్తారు ఇక్కడ పిల్లలైన మీ నోటిని రోజు తీపి చేయడం జరుగుతుంది సెంటర్లో అయితే గురువారం రోజున నోటిని తీపి చేస్తూ ఉండవచ్చు ఇక్కడైతే చెవులు కూడా మధురంగా చేయబడతాయి నోరు కూడా మధురంగా చేయబడుతుంది ఆత్మ చెవుల ద్వారా అవినాశీ జ్ఞానం వింటుంది నయనాల ద్వారా చూస్తుంది నోటి ద్వారా తిన్నప్పుడు దాని రుచి కలుగుతుంది ఆత్మాభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది కదా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత బాబ్తాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ పుష్పాలుగా అందరికీ సుఖాన్నివ్వాలి ఎవరికీ ముళ్ళు గుచ్చకూడదు ఎప్పుడూ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించకూడదు అలగకూడదు రెండవ పాయింట్ అడుగడుగు తండ్రి శ్రీమతంపై నడవాలి తమ మతాన్ని నడపకూడదు దేహాభిమానంలోకి వచ్చి ఆజ్ఞను పాటించని వారిగా అవ్వకూడదు వరదానము ఆత్మిక సమాజ సేవకులుగా అయ్యి అలజడి సమయంలో పరిస్థితులను దాటేందుకు ధైర్యాన్నిచ్చే సత్యమైన సేవాధారీ భవ ఇప్పుడు సమయప్రతి సమయం విశ్వంలో అలజడి పెరిగేదే ఉంది అశాంతి లేక హింస యొక్క సమాచారాన్ని వింటూ ఆత్మిక సమాజ సేవాధారి పిల్లలైన మీరు విశేషంగా అలర్ట్గా అయ్యి మీ శక్తిశాలి వైబ్రేషన్ల ద్వారా అందరిలోనూ శాంతి యొక్క సహన శక్తి యొక్క ధైర్యాన్ని నింపాలి లైట్ హౌస్గా అయి సరువులకు శాంతి యొక్క ప్రకాశాన్ని ఇవ్వాలి ఈ కర్తవ్యాన్ని ఇప్పుడు తీవ్ర వేగంతో పాలన చేయండి దీని ద్వారా ఆత్మలకు ఆత్మిక ఊరట లభించాలి మండుతున్న దుఃఖం యొక్క అగ్నిలో శీతల జలం పడుతున్నట్లుగా అనుభవం అవ్వాలి స్లోగన్ సర్వుల యొక్క గౌరవాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే నిర్మాణ చిత్తులుగా అవ్వండి అచ్చా ఓం శాంతి